నమస్తే, అందరికీ శుభోదయం. బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. వ్యవసాయం లాభసాటిగా సాగాలనే ప్రతి రైతు ఆశిస్తాడు. అందుకు తగ్గట్లు అనేక మార్గాలను అన్వేషిస్తూ వినూత్న పద్ధతులను అవలంబిస్తూ ఉంటారు. అదే కోలుకి వస్తారు ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తున్న రైతు జక్కుల తిరుపతి. తన గ్రామాన్ని ప్రకృతి సేద్యం వైపు నడిపిస్తున్న ఈ యువరైతు ఉమ్మడి సాగు విధానాలను రైతులకు పరిచయం చేస్తూ వరిలో అధిక దిగుబడులు సాధిస్తున్నారు. మరి ఉమ్మడి సాగుతో కలిగే లాభాలేంటి? వరి సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే పాటించాల్సిన మెళుకువలు ఏంటో మనకు తెలియజేయడానికి జక్కుల తిరుపతి గారు లైవ్లో మనతో పాటు ఉన్నారు. నమస్తే తిరుపతి గారు. నమస్కారం. అయితే వరిలో అధిక దిగుబడి సాధించాలంటే ఇప్పుడు మనం వింటున్నాము పచ్చి రొట్టె ఎరువులు వినియోగం అని. ఏంటి అసలు పచ్చి రొట్టె ఎరువులు అంటే ఏంటి? దాని వినియోగం ఏ విధంగా ఉంటుంది? ముందుగా HMTV నేలతల్లి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మరియు ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యానికి, సిబ్బందికి, మరియు మా గ్రామంలో వ్యవసాయం చేస్తున్నటువంటి, ఈ వ్యవసాయానికి ప్రోత్సహిస్తున్నటువంటి మా మండల MPP గారు శ్రీ ఉల్లంపల్లి కరుణాకర్ అన్న గారికి, మరియు మా గ్రామ సర్పంచ్ గారికి శ్రీ సంతోషిని కరుణాకర్ గారికి, మా ఉప సర్పంచ్ గారికి, మరియు మా గ్రామ ప్రజలందరికీ, మిత్రులు శ్రీ సత్యనారాయణ అన్న గారికి, మహేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. మనము ప్రతి రైతు కూడా సేంద్రీయ వ్యవసాయంలో మొట్టమొదటిసారి నుంచి ప్రారంభించిన రైతులకి మంచి అధిక దిగుబడులు రావాలి అంటే పచ్చి రొట్టె ఎరువులను చాలా ముఖ్యము. ఈ పచ్చి రొట్టె ఎరువులలో ఎన్ని రకాలు వేసుకోవచ్చు అంటే, మేము ముఖ్యంగా మా గ్రామ కంఠంలో మా గ్రామానికి అవసరంగా 3,300 ఎకరాల భూమి ఉంటే సుమారుగా 2,200 ఎకరాల భూమి వరి సాగు అవుతుంది. అందుకని మేము వరి మీద ప్రత్యేకంగా పచ్చి రొట్టె ఎరువులు ఏమేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన చేశాం. పచ్చి రొట్టె ఎరువుల్లో మనకు ముఖ్యంగా మనందరము జీలుగా ఒకటే వేసుకోవడం చాలా ఎక్కువ చూస్తూ ఉంటాం. జీలుగా, జనుము, పిల్లిపెసరు ఎక్కువ వేస్తూ ఉంటారు. కానీ వరి పొలంలో జీలుగా ఒకటే కాకుండా మనకి ముఖ్యంగా మన పూర్వీకులు మనం చూసినట్లయితే భూమిలో అన్ని రకాల పోషకాలు మనకి ఉండాలి అంటే మన మనిషి ఏ విధంగా అయితే సమతుల్యమైన ఆహారం తింటున్నాడో, ఉదాహరణకి మన ఉష్ణ మండలంలో జీవించే వాళ్ళకి మన పూర్వీకులు, మన ఋషులు, మునులు ఏం చేశారంటే మన వంటిల్లే వైద్యశాలగా మార్చి మన వంటలో వాడేటువంటి అన్ని వస్తువులు, ఉపయోగించేటువంటి విషయాలన్నీ కూడా, వస్తువులన్నీ కూడా మన ఆహారంలో జోడించి మన ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడారనమాట. అంటే ఉదాహరణకి మన శరీరంలో వాత పిత్త కఫాలు ఉంటే మనకి సహజంగానే మన ఉష్ణ భారతంలో ఉన్నటువంటి వాళ్ళకి వాతం పెరుగుతూ ఉంటుంది. ఆ వాతాన్ని నిర్మూలించాలంటే మెంతులు, జీలకర్ర లాంటివి తినాలని చెప్పేసి మన ఆహారంలో కలిపారు. అట్లాగే మన భూమిలో కూడా మనము అన్ని రకాల పోషకాలను మనం తీసుకురావాలి. మొట్టమొదటిసారి వాళ్ళు సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు అన్నప్పుడు మొదటి సంవత్సరం నుంచి మంచి దిగుబడులు సాధించాలంటే మన భూమిలో ఒక 5 కేజీల నుంచి 10 కేజీలు పప్పు జాతి వేసుకోవచ్చు. దాంట్లో కొంత జీలుగ కలుపుకోవచ్చు, జనుము, పిల్లిపెసర, చాలా తక్కువ ఖర్చుతో ఉన్నటువంటి విత్తనాలు అంటే ఉలవలు, పెసర్లు, మినుములు ఇట్లాంటివన్నీ కూడా కలుపుకొని ఒక 10 కేజీలు తీసుకోవచ్చు. ఒక 5 కేజీల విత్తనాలు నూనె గింజలను కూడా తీసుకోవచ్చు. ఒక 5 కేజీలు ఏకదళ అంటే కొర్రలు, రాగులు, సజ్జలు ఇలాంటివి ఒక 5 కేజీలు తీసుకొని మనము ఇంట్లో ఎంత కూర వండుకున్నప్పటికీ కూడా కొన్ని తాలింపు గింజలని కొన్నే వాడతాం మనం. అట్లా మన భూమికి కూడా 1 కేజీ నుంచి 2 కేజీలు సుగంధ ద్రవ్యాలు అంటే జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇలాంటివన్నీ కలిపి ఒక 21 నుంచి 22 కేజీలు అవుతుంది ఇప్పుడు ఇది. ఈ 22 కేజీల అటువంటి విత్తనాల్ని మనము తెలంగాణ ప్రాంతంలో బీటు మీద చల్లడం అంటారు. అంటే తొలకరి వర్షాలు రాకముందుకే మనం చల్లుకున్నట్లయితే ఈ విత్తనాలు చల్లుకున్నప్పుడు వాళ్ళకి వర్షంతో పాటుగా అంటే ఈ విత్తనాలు చల్లిన తర్వాత ట్రాక్టర్తో ఒక కల్టివేటర్ సాల్ వేసి విత్తనాలు దాంట్లో కలిసిపోతాయి. వర్షం పడ్డ తర్వాత ఇవి సహజంగానే వచ్చి 45 రోజుల వరకు వీటిని ఉంచి వీటిని మళ్ళీ భూమిలోకి కలిదినడం వల్ల ఒకటి కలుపు సమస్యను నివారించుకోవచ్చు, రెండవది భూమికి కావాల్సిన పోషకాలన్నీ కూడా దాంట్లో వస్తాయి. అంటే రైతు సోదరులు గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే కేవలం పచ్చి రొట్టె ఎరువులు అనగానే ఒకే రకం రెండు రకాలు వేయకుండా ఒక మూస పద్ధతిలో కాకుండా పచ్చి రొట్టె ఎరువుల్లో కూడా అన్ని రకాలు కలుపుకోవడం వల్ల భూమికి సరిపడా పోషకాలన్నీ అంది, మన శరీరానికి మనం కావాల్సిన న్యూట్రిషన్స్ ఏ విధంగా ఇస్తున్నామో మొక్కకి కూడా అన్ని రకాల న్యూట్రిషన్స్ అందాలంటే మొట్టమొదటిగా ప్రారంభించే రైతులందరూ కూడా ఈ విధమైన పచ్చి రొట్టె ఎరువులు వేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. అదేవిధంగా వరిలో సూక్ష్మ పోషకాలు అని విన్నాము, అంటే ఏంటి అసలు సూక్ష్మ పోషకాలు అంటే ఏంటి? వరిలో ముఖ్యంగా అంటే ప్రతి మొక్కకి కూడా మనకి ఈ గాలి, వాతావరణము,
తర్వాత నీరు, సూర్యరశ్మి నుంచి అధిక పోషకాలు తీసుకుంటుంది. కేవలం 2% మాత్రమే భూమి నుంచి తీసుకుంటుంది మనకు పోషకాలు. ఆ రెండు శాతంలో కూడా సైంటిస్టులు ఏం చేశారంటే దాన్ని ఒక 16 రకాలుగా సుమారుగా విభజించి ప్రధాన పోషకాలు అంటే నత్రజని, భాస్వరం, పొటాషియం, తర్వాత కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, ఆ తర్వాత సూక్ష్మ పోషకాలంటే రాగి, జింకు, ఐరన్ ఇలాంటివన్నీ సూక్ష్మ పోషకాల కిందకి వస్తాయి. అయితే సహజంగా మనం పండించేటువంటి వరిలో కానీ ఇతరత్ర పంటల్లో కానీ ఆ ఆకులను బట్టి వాటిలో సూక్ష్మ పోషకాలని మనం గుర్తించవచ్చు. ఆ సూక్ష్మ పోషక లోపాలు వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా నివారించుకోవచ్చు అంటే, ఉదాహరణకి ఇప్పుడు రాగి లోపం వచ్చిందనుకోండి, రాగి ఎక్కువగా ఉన్నటువంటి ఆకులు మనం తీసుకోవచ్చు. మన ఆయుర్వేద గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే ఏ ఆకులో ఎక్కువ గుణాలు ఉన్నాయో ఆ ఆకుల్ని కషాయంగా మార్చి మన పంటలకు ఇవ్వడం ద్వారా మన పంటల్లో వచ్చినటువంటి పోషక లోపాన్ని మనం నివారించుకోవచ్చు అన్నారు. అలా సూక్ష్మ పోషకాలు కూడా చాలా ముఖ్యము. గత పంటలో మేము ప్రయోగం చేసినప్పుడు, మేము వరి పంట వేసినప్పుడు కొంచెం జింకు లోపం వచ్చింది మనకి పంటకి. జింకు లోపం వచ్చినప్పుడు ఆకు చివర్లు ఎండిపోవడము, ఆకును విరిచినప్పుడు టప్ అని ఒక శబ్దం రావడము ఇలా వస్తుంటుంది మామూలుగా జింకు లోపం వచ్చినప్పుడు. కానీ ఆ జింకు లోప నివారణ మనం చూసినట్లయితే చింత ఆకులో మనకు జింకు పుష్కలంగా ఉంటుంది. మనం గ్రామాల్లో చూసినప్పుడు చింత చెట్లు తెలంగాణ ప్రాంతంలో చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఆ చింత ఆకుల్ని 1 కేజీ తీసుకొని 10 లీటర్ల నీళ్ళలో దాన్ని మరిగించి ఆ వడగట్టుకొని ఆ కషాయాన్ని మనం పంటకు పిచికారీ చేసినట్లయితే జింకు లోపాన్ని మనం పూర్తిగా నివారించుకోవచ్చు. అంటే ఎరువులు వాడకుండా మొత్తం ఒక నేచురల్ పద్ధతిలో, పూర్తిగా నేచురల్గా. మన మనిషికి కనుక ఒక సమస్య వచ్చినప్పుడు మన శరీరంలో ఏ డెఫిషియన్సీ వస్తే ఆ ఆకును తీసుకొని మనం కషాయంగా పెట్టుకొని తాగుతాము. మొక్కలకు కూడా ఏ డెఫిషియన్సీ వస్తుందో మనం గుర్తుపట్టి ఆ ఆకుల్ని మనం కషాయంగా మార్చి మనం దాన్ని మనం మొక్కకు స్ప్రే చేసినట్టయితే పూర్తిగా మనము ఈ లోప సవరణ అనేది మనం నివారించుకోవచ్చు. అందుకని రైతు సోదరులందరూ కూడా సూక్ష్మ పోషక లోపాలు వచ్చినప్పుడు వాటిని ఆకులు మీరు కషాయంగా మార్చండి, లేదా మీకు అవసరం ఉంటే పోయిన సంవత్సరం ఇప్పుడు ఈ లోపం వచ్చిందనుకోండి, జింకు లోపం వచ్చింది, ఈసారి నేను కొంత చింతాకును తీసుకొచ్చి వాటిని కూడా పొలంలో దున్నే ముందు ఆఖరి దమ్ములో ఆఖరిసారి దున్నేటప్పుడు ఆ ఆకును కూడా కొంచెం మనం కలిపి పొలంలో దున్నుకోవడం వల్ల అది చక్కగా అది ఆకు దాంట్లోనే సేంద్రియ కర్బనంగా ఏర్పడి ఆ పోషకాలు అనేవి మొక్కలకు అందుతూ ఉంటాయి. అయితే పశువుల ఎరువులు పంటకి ఏ సమయంలో అందించాలి, ఎంత మోతాదులు అందించాలంటారు? చాలామంది రైతులు కూడా, కొంతమంది మధ్యకాలం చూస్తున్నాను, 5 నుంచి 10 ట్రాక్టర్లు వేస్తూ ఉన్నారు. సేంద్రియ వ్యవసాయం అనగానే చాలా ఎక్కువ ఎరువులు వేస్తూ ఉన్నారు. అలా కూడా కాదు, మొక్కకి ఎంత అవసరం అంతే ఇవ్వాలి. మనకు సిఫారసు ప్రకారము మన తెలంగాణ ప్రాంతంలో 1 ఎకరాకి 1 ట్రాక్టర్ నుండి 3 ట్రాక్టర్ల ఎరువులు మనం వేసుకోవచ్చు. మన పశువుల ఎరువును మొట్టమొదటిసారి సేంద్రియ వ్యవసాయంలోకి వచ్చే రైతులు మంచి దిగుబడులు సాధించాలంటే ఖచ్చితంగా ఆ భూమిలో అప్పటికి సేంద్రియ కర్బనం ఉండదు. సేంద్రియ కర్బనాన్ని మనం డెవలప్ చేసుకోవాలంటే అది కేవలం మనం పశువుల ఎరువు ద్వారా సాధ్యమవుతుంది. అంచేత పశువుల ఎరువును మనము 1 ట్రాక్టర్ నుంచి మినిమం 3 ట్రాక్టర్లు వేసుకోవడం మనకు ఉత్తమం. దీంట్లో మనము ఈ పశువుల ఎరువును కూడా మనం చక్కగా పొలమంతా చల్లుకోవడం ఇలా చేస్తే మొదటి సంవత్సరం నుంచి మనం దిగుబడులు సాధించవచ్చు. తెలంగాణ ప్రాంతంలో ఏం జరుగుతుందంటే వర్షాకాలంలో కనుక ఈ మన పశువుల ఎరువులు వాడినట్లయితే అధిక వర్షాలు పడి తెలంగాణలో మనకు మడులు స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటాయి. అప్పుడు అధిక వర్షాలు పడ్డప్పుడు ఈ మనం పశువుల ఎరువు వేస్తే ఇది కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. దీన్ని యాసంగి పంట కింద మనం వేసినట్లయితే, తెలంగాణలో యాసంగి పంట కింద వేస్తే మనకి ఆ పంటకు ఆ ఎరువు పూర్తిగా అందే అవకాశం ఉంటుంది. వర్షాలు ఎక్కువ పడి మన పడకుండా ఉంటాయి కనుక మన ఎరువు కొట్టుకోకపోదు. అదే ఆంధ్ర ప్రాంతంలో అయితే వాళ్ళందరూ కూడా తొలకరి వర్షాలు పడకముందే, మనకంటే మే నెల ఆ టైంలోనే పూర్తిగా ఆ ఎరువులు తోలుకోవచ్చు. ఆ టైంలో పశువుల ఎరువు తోలుకోవచ్చు. 1 ఎకరాకి 3 ట్రాక్టర్ వరకు మనం తోలుకోవచ్చు. ఒకవేళ అధికంగా కలిగి తోలినట్లయితే అప్పుడు మీకు దిగుబడి పెరుగుతుంది, కానీ పంట ఉరిగిపోయే లక్షణాలు వస్తాయి, కొంచెం తెగుళ్ళు ఎక్కువగా వచ్చే అవకాశాలు వస్తూ ఉంటాయి, పంట ఎక్కువగా పెరిగి పడిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఆ విధంగా వేసుకోవచ్చు. అయితే అధిక దిగుబడి కోసం అవశేషాలను ఎలా కుళ్ళబెట్టాలి, దాన్ని ఏ విధంగా వాడాలంటారు? మన ప్రకృతిలో ఒక ధర్మం ఉంది. మనం అడవిని చూసినట్లయితే ఎక్కడ కూడా అడవిలో ప్రతి చెట్టు ప్రతి సంవత్సరం చిగురిస్తుంది, మళ్ళీ ఆకు పండాకు వస్తుంది, తర్వాత రాలిపోయి మళ్ళీ అక్కడే ఎరువుగా అది తయారవుతుంది ప్రతి ఆకు. కానీ మనము ప్రకృతి మనకు గురువు. ఇక్కడ ప్రకృతిలో అలా ఉన్నటువంటి నియమాన్ని మన పొలంలో కూడా తిరిగి తీసుకురావాలి. చాలామంది కొత్త రైతులు ఏం చేస్తున్నారంటే సేంద్రియ వ్యవసాయం అనగానే వాళ్ళు కేవలం జీవామృతం ఒకటి ఇస్తే మన దిగుబడులు పెరుగుతాయి అని అనుకుంటున్నారు. కానీ జీవామృతం అనేది అద్భుతమైన కల్చర్. అది ఒక గొప్ప భూమికి సంజీవన్ లాంటిదే. కానీ దాంతోపాటుగా మన దిగుబడి పెరగాలంటే ఖచ్చితంగా మనం యొక్క పంట అవశేషాలని అక్కడే కుళ్ళబెట్టేటటువంటి విషయం మనం చేయాలి. ఇది గత 8 సంవత్సరాలుగా మేము చేస్తున్న ప్రయోగాలు తెలుసుకున్న విషయం. ఎక్కడైతే
ఇంకొక విషయం ఉంది దీంట్లో. ఇప్పుడు మనం ప్రకృతిలో చూసినట్టుగా మన పంట పొలంలో కూడా మనం ఏం చేస్తామంటే, వరి పండించిన తర్వాత ఆ ధాన్యం మనం తీసుకోవాలి, అక్కడ వచ్చేటటువంటి గడ్డి మళ్ళీ మనం భూమిలో కుల్లబెట్టాలి. కానీ మనం దానికి పూర్వీకులు ఏం చేశారు, దానికి ఆ గడ్డిని తీసుకొని, వరి కోయగా వచ్చిన గడ్డిని తీసుకొని దాన్ని గోజాతికి పశువులకు పెట్టేవాళ్ళు. ఆ పశువులు పెట్టిన తర్వాత వాటి ఆకలి తీర్చి వాటి జీవనం గడుపుతూ వాటి నుంచి వచ్చే సంతతి తీసుకొని వీళ్ళ వ్యవసాయ పనులు వాడుకున్నారు. వాటి నుంచి వచ్చే పాల ఉత్పత్తులు తీసుకొని వీళ్ళు అవసరాలు తీర్చుకొని తిరిగి ఏదైతే భూమిలో అది కుళ్ళిపోవాల్సిన పదార్థం ఉందో ఆ గోమయాన్ని తీసుకొని తిరిగి మళ్ళీ భూమిలో ఖచ్చితంగా ప్రతి వేసవి కాలంలో ఆ పేడ ఎరువును తీసుకెళ్ళి పొలంలో వేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్న రైతులు ఏం చేస్తున్నారంటే, కేవలం జీవామృతం మీద డిపెండ్ అయ్యి, అంటే అటువైపు గడ్డిని కుళ్ళింపజేయట్లేదు, ఇటువైపు పశువుల ఎరువులు వేయకుండా దిగుబడి సాధించాలంటే చాలా కష్టమవుతుంది, మీ పొలం చాలా సమయం తీసుకుంటుంది. అందుకని దిగుబడులు సాధించాలంటే ఖచ్చితంగా మన ప్రకృతి నియమాన్ని అర్థం చేసుకోవాలి. మనం పంట తీసుకోగా వచ్చిన అవశేషాలని అక్కడే కుళ్ళింపజేయాలి. చక్కగా ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కూడా కొన్ని ట్రాక్టర్లు కనిపెట్టారు. ఇప్పుడు వరి కోసిన తర్వాత ఆ గడ్డిని కాల్చడం వల్ల మన భూతాపాన్ని పెంచుతూ ఉన్నాం. మనం మేలు ఇంత కష్టపడి జీవామృతం వేసి డెవలప్ చేసుకున్నటువంటి సూక్ష్మజీవుల్ని, ఆ భూసారాన్ని కూడా పంటను తగలబెట్టడం వల్ల మనం కోల్పోతాం. సో రైతు సోదరులు ఇది ఖచ్చితంగా దృష్టి పెట్టుకొని పంటను ఎట్టి పరిస్థితుల్లో తగలబెట్టకూడదు. దానికి ప్రత్యామ్నాయంగా ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ వాళ్ళు కూడా మనకి గడ్డిని పూర్తిగా పౌడర్ చేసే మిషన్స్ వచ్చాయి. అలా పౌడర్ చేసి దానిపైన కనుక మనం సేంద్రియంగా ఇప్పుడు పంట అవశేషాలని కుల్లబెట్టేటువంటి ఎరువులు ఉన్నాయి. అటువంటి కనుక మీరు పిచికారు చేసుకున్నట్లయితే వెంటనే మీ పంట చక్కగా అక్కడే మళ్ళీ తిరిగి భూమిలో నుంచి తీసుకున్న పోషకాలు ఏదైతే పంట తీసుకుందో మళ్ళీ అక్కడే సేంద్రియ కర్బనంగా మారి తిరిగి భూమిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని రైతు సోదరులు ఈ విధమైన విధానాన్ని పాటించి మంచి దిగుబడి సాధించాలి. ఉమ్మడి వ్యవసాయం గురించి మాట్లాడదామండి. అసలు ఉమ్మడి వ్యవసాయం అంటే ఏంటి, అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? ఉమ్మడి వ్యవసాయం అంటే ఈ మధ్యకాలంలో ప్రతి రైతులు సేంద్రియం వైపు అడుగులు వేస్తున్నారు. కానీ ఒక రైతు చేసినంత మాత్రాన మనము మన గ్రామంలో ఒక రైతు చేస్తే అది పట్టణాల్లో ఉన్న వాళ్ళకి మనం పూర్తిగా మన ఆహారాన్ని అందించలేము. ఇప్పుడున్నటువంటి క్రమంలో మనం చూసినట్లయితే ప్రతి గ్రామం నుండి అనేక రసాయనాలు మనం కొనుగోలు చేస్తూ ఉన్నాం. తర్వాత పంట యొక్క ఉత్పత్తిని అమ్మడంలో చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి. అందుకని రైతు సోదరులు ఎవరైతే సేంద్రియం వైపు చేస్తున్నారో, ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో, వాళ్ళందరూ కూడా ఉమ్మడి వ్యవసాయం చేయడం ద్వారా, ఒకటి ఇప్పుడు మేము వరి పంట పండిస్తాం, వరి పంట పండించినప్పుడు ఒకేసారి కోతకు వస్తాయి, రకరకాల హార్వెస్టర్స్ తీసుకొచ్చి రకరకాల వరిని కోస్తూ వచ్చినప్పుడు మా విత్తనంలో కల్తీ అయ్యే అవకాశం ఉంటుంది. విత్తనంగా మనం బ్రీడ్ చేసినప్పుడు, ఉమ్మడి వ్యవసాయం చేసినప్పుడు అందరి పంటను ఒకేసారి కోసినప్పుడు విత్తనం కల్తీ అయ్యే అవకాశం ఉండదు. రెండవది వచ్చేసి పంటను మార్కెట్ చేసుకోవాలంటే ఏ విధంగా మార్కెట్ చేసుకోవాలో ఈ ఉమ్మడి వ్యవసాయం చేసే రైతులకే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒక FPO ఏర్పడవచ్చు, FPC ఏర్పడవచ్చు. దీని ద్వారా హైదరాబాద్లో ఉన్న నగరాలకు కానీ లేకపోతే విదేశాలకు కానీ మన ఉత్పత్తిని విక్రయించాలంటే ఈ FPOస్గా ఉమ్మడిగా ఏర్పడ్డప్పుడు ఒకేసారి బల్క్లా, అంటే ఇప్పుడు ఒక రైతు కోసం కూరగాయలు వేసారనుకోండి, ఒక రైతు కోసం వాళ్ళు ఒక వెహికల్ పంపించలేరు. ఒక 10 నుంచి 20 రైతులు ఒకే దగ్గర కూరగాయలు కానీ సాగు చేయడం కానీ పండ్లు కానీ సాగు చేసినట్లయితే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కలిసి రావడం వల్ల వీళ్ళకు ధర తక్కువ ఇచ్చినా కానీ ఒకటి వినియోగదారుకి తక్కువ ధరకు వస్తుంది, రైతుకు ప్రధాన లాభం వస్తుంది. అందుకని మనం ఎప్పుడు ఉమ్మడి వ్యవసాయం చేయాలి. ఒక గ్రామానికి మంచి గుర్తింపు వచ్చి వాళ్ళ యొక్క ఉత్పత్తులు అమ్ముడుపోవాలంటే కూడా ఉమ్మడి వ్యవసాయం ప్రధానంగా ఉపయోగపడుతుంది. సేంద్రియంలో పట్ల కూడా మనకు సేంద్రియ వ్యవసాయంలో ఒక అవగాహన పెరుగుతుంది. రైతులందరికీ వచ్చిన సమస్యను ఎట్లా తట్టుకోవాలి, దాంట్లో ఒక రైతు నష్టపోయినా కానీ అందరూ కలిసి ఆదుకునేటువంటి స్వభావం మనకు ఉమ్మడి వ్యవసాయంలో వస్తుంది. కాల్ ఉన్నారు, కాల్ తీసుకుందామండి. ఆకులు సతీష్ గారు కాల్ చేస్తున్నారు కరీంనగర్ నుంచి. నమస్తే అండి. నమస్తే. చెప్పండి సతీష్ గారు. వరి డీకాంపోజర్ గురించి చెప్తారు కదా, ఇప్పుడు చేసాం దాని గురించి తెలుసుకుందామని. డీకాంపోజర్ గురించి మేడం. నమస్తే. నమస్తే. డీకాంపోజర్ గురించి తెలుసుకుందామని. నమస్కారం అండి. డీకాంపోజర్ గురించి ఎలా వాడాలని అడుగుతున్నారా? సార్, మేము తయారు చేసుకున్నాం కాకపోతే ఒకసారి క్షుణ్ణంగా చెప్తారా? ఇప్పుడే వాన్ చేసాం మేము. డీకంపోజర్ మీరు వాడుకోవాలనుకుంటే మీరు డీకంపోజర్ కంటే ఉత్తమం జీవామృతం అండి. జీవామృతాన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ అది లేదు, మీ దగ్గర గోవును తీసుకునేటువంటి అవకాశం లేదు అన్నప్పుడు మీరు రసాయనాలు వాడుకోవడము మనం ఆపాలి కనుక ఆ ఉన్న డీకంపోజర్ని మీరు ఎలా వాడతారంటే, మీరు పంటకి ఇది పిచికారీ చేసుకోవచ్చు, దీన్ని విత్తన శుద్ధి చేయొచ్చు, అదేవిధంగా పంట అవశేషాలని కుల్లబెట్టడానికి కూడా మీరు వాడవచ్చు. పంటకి పిచికారీ చేసినట్లయితే
అది మీరు పర్సనల్గా ఒకసారి మమ్మల్ని మా నెంబర్ ఉంటుంది దానికి ఫోన్ చేయండి, ఎందుకంటే ఇది సమయం ఎక్కువ తీసుకుంటుంది. ఒక్కొక్క దశలో ఒక్కొక్కసారి ఆ రేషియో అనేది మారుతుంది. ఉదాహరణకి పంట నారుమడిలో ఉన్నప్పుడు ఒక లీటరు వేస్ట్ డీకంపోజర్కి 9 లీటర్ల నీళ్లు కలపాలి. పంట వయసు 45 రోజులు దాటిన తర్వాత 1 లీటర్కి 7 లీటర్లు కలుపుకోవచ్చు. పంట వయసు 60 నుంచి 95 రోజుల మధ్యలో దాటిన తర్వాత 1 లీటర్ వేస్ట్ డీకంపోజర్కి 5 లీటర్ల నీళ్ళు కలిపి మనం స్ప్రే చేసుకోవచ్చు. ఏదైనా తెగుళ్ళు ఉన్నప్పుడు కూడా దీన్ని వాడుకోవచ్చు అండి. మీకు ముఖ్యంగా బ్యాక్టీరియల్ డిజీజ్ ఏమైనా వస్తే కనుక పంటకి దాన్ని ఖచ్చితంగా అప్పుడు డీకంపోజర్ని వాడుకొని తగ్గించుకోవచ్చు, లేదా పుల్లటి మజ్జిగను కూడా మీరు వాడుకోవచ్చు అండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఆకుల సతీష్ గారు. ప్రస్తుతం మనం దేశీయ వరి సాగులో ఈ ఉమ్మడి సాగు వల్ల ఉండే ప్రయోజనాలు ఎలా ఉంటాయండి? దేశీయ వరిలో కూడా మనం ఉమ్మడి సాగు చేయడం వల్ల మన రైతులందరికీ కూడా విత్తనం ఖర్చు ముఖ్యంగా తగ్గించుకోవచ్చు, మంచి పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని తినొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మనందరూ రైతు సోదరులు ఈ మధ్యకాలంలో విత్తనం కోసం కూడా మన భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ 2,000 కోట్ల రూపాయల ఖర్చు పెడతా ఉంటాయి ప్రతి సంవత్సరం. మళ్ళీ ఆ విత్తనం తీసుకొచ్చినాక ఇప్పుడు నేను కూడా ఈ మధ్యకాలం చూశాను, చాలామంది రైతులు విత్తనం వేయడము, ఒక్కొక్కసారి అది పంట సరిగా రాకపోవడము, కొత్త రకాల తెగులు రావడం ఇలాంటివి ఉంటా ఉంటాయి. అదే మీరు దేశీ విత్తనంతో ఉమ్మడి సాగు చేయడం వల్ల ఉపయోగం ఏముంటుందని ప్రధానంగా ప్రతి రైతు కూడా దేశవాళీ విత్తనాల్లో మొట్టమొదటిసారి విత్తనం రాగానే అది ఒక పూర్తిగా ఈ మధ్యకాలంలో అది బెరుకులు లేకుండా రావడం అనేది కష్టమవుతుంది. ఆ విత్తనాన్ని మీరు తీసుకొని మీరు మీ పొలంలో వేయడం వల్ల అప్పుడు ఏమవుతుందంటే దానికి మీ వాతావరణము, మీ దగ్గర ఉన్నటువంటి నీరును భూమిని తట్టుకొని పెరిగే గుణం దానికి పెరుగుతూ ఉంటుంది. హైబ్రిడ్ విత్తనాలకు ఏమవుతుందంటే క్రమంగా పంట పండించిన కొద్దికి వాటిలో ఉన్నటువంటి తెగుళ్ళు పెరిగి ఆశించే గుణం పెరుగుతూ ఉంటుంది. హైబ్రిడ్ విత్తనానికి దిగుబడి తగ్గిపోతూ ఉంటుంది. ఒక కాలర్ ఉన్నారు, తీసుకుందామండి. లింగారెడ్డి గారు కాల్ చేస్తున్నారు నెల్లూరు నుంచి. నమస్తే అండి. నమస్కారం. లింగారెడ్డి గారు మీ క్వశ్చన్ చెప్పండి. ఎంత ఘనజీవామృతం ఎంత వాడాలా, ద్రవజీవామృతం ఎంత వాడాలా, విత్తనాలు ఎక్కడ దొరకతాయి అని అడగాలమ్మా. ఘనజీవామృతం ఎంత మోతాదు లేదని అడుగుతున్నారా? ఘనజీవామృతం ఎంత మోతాదు వేయాలని అడుగుతున్నారండి? ఘనజీవామృతం ఎంత మోతాదు వేయాలా, ద్రవజీవామృతం ఎంత మోతాదు వేయాలా, తర్వాత ఉంటే ఆ విత్తనాలు తీర్చి విత్తనాలు కూరగాయలు విత్తనాలు ఎంత దొరుకుతాయి అని ఖచ్చితంగా చెప్పమని. ఘనజీవామృతం వచ్చేసి ఒక ఎకరాకి ఆఖరిసారి దున్నేటప్పుడు పొలంలో ఎండిన ఘనజీవామృతము 400 కేజీల వరకు వేసుకోవచ్చు అండి. ఒక ఎకరాకి 200 కేజీల నుంచి 400 కేజీల వరకు వేసుకోవచ్చు మీరు. ఇది ఘనజీవామృతం వేసుకునే పద్ధతి. జీవామృతం వచ్చేసి మీరు కొత్తగా మొదలుపెట్టిన రైతులైతే కనుక మీ భూమిలో మంచి సూక్ష్మజీవుల్ని మనం పెంచాలి. అది పెంచిన సూక్ష్మజీవులు సేంద్రీయ కర్బనం లేకపోతే అది ఏం పని చేస్తుంది? అందుకని మీరు ఘనజీవామృతం ఖచ్చితంగా చల్లండి. తర్వాత జీవామృతం వచ్చేసి కొత్తగా మొదలుపెట్టిన రైతు అయితే ప్రతి వారానికి ఒకసారి ఇవ్వండి. మీకు వీలుగాని పక్షంలో 15 రోజులకు ఒకసారి ఇవ్వండి, లేదా నెలకు ఖచ్చితంగా ఒక్కసారైనా మనము జీవామృతాన్ని ఇవ్వాలండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ లింగారెడ్డి గారు. సో దేశీ వరి సాగులో ఉమ్మడి సాగు వల్ల వచ్చే లాభాలు చెప్తున్నారు. ఇప్పుడు ఇలా మనము విత్తనాన్ని మన భూమికి అలవాటు చేయడము, మన వాతావరణానికి అలవాటు చేయడం వల్ల విత్తనంలో ప్రతి సంవత్సరము దాని యొక్క రోగనిరోధక శక్తి పెరుగుతుంది, మన వాతావరణం తట్టుకునే గుణం పెరుగుతుంది. ఈ విధమైన గుణం పెరిగినప్పుడు తర్వాత ఆ విత్తనాన్ని రైతే సాగు చేసుకోవడం వల్ల తన పొలంలో అంటే అది ఎలా వస్తుందో దాని క్యారెక్టర్ అనేది విత్తనం యొక్క పూర్తి లక్షణాలు తను చూడడం జరుగుతుంది. అలా చూసి ఒక పంట వేసిన తర్వాత దాంట్లో మంచి మేలు రకం విత్తనాలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే రైతులు ఒక పంటలో మనం ఉన్నప్పుడు వరి పంటలో ఏదైతే అత్యధిక పిలకలు పెట్టిందో మన మొక్కలు అత్యధిక పిలకలు పెట్టి గింజ నాణ్యత బాగున్నది, దృఢంగా ఉన్నది, మంచి లక్షణాలు ఉన్నటువంటి ఆ విత్తనాలు సెలెక్ట్ చేసుకొని దాన్నే మళ్ళీ తిరిగి తన పొలంలో వేసుకున్నట్లయితే అంటే తన విత్తనాన్ని తనే సెలెక్ట్ చేసుకోవడం, తనే ఒక శాస్త్రవేత్త కావడం, ఎవరో బయట ఇచ్చిన విత్తనాలు తీసుకోకుండా అదే విత్తనాన్ని రిపీటెడ్గా వాడుతుంటే 3 సంవత్సరాలు వచ్చేసరికి మీ దగ్గర మంచి దిగుబడులు వచ్చే విత్తనం మీరే తయారు చేసుకున్న వాళ్ళు అవుతారు. మళ్ళీ విత్తనం కోసం బయట ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా మనకు ఉండదు. విత్తనాన్ని కూడా మనం ప్యూరిటీ అంటే బెరుకులు లేకుండా మనం తీసుకొని రావచ్చు అన్నమాట. అయితే ఈ దేశీయ వరిలో అధిక దిగుబడి సాధించే విత్తనాలు ఏమైనా ఉన్నాయా? ఒక ఎకరాకు ఎన్ని విత్తనాలు వాడాలంటారు? చాలామంది రైతు సోదరులు కూడా ఈ మధ్యకాలంలో మనం చూస్తే నేను 1 కేజీ విత్తనంతో 1 ఎకరం నాటేయడం జరిగింది, అలాగే 2 కేజీల విత్తనం వాడాము, డ్రమ్ సీడర్తో వేసాము, వెదజల్లాము, సుమారుగా 20 కేజీలు మనము 1 ఎకరాకి నాటేయడానికి మనం వాడుతూ ఉంటాం. కానీ అసలైన పద్ధతి ఏమిటి అంటే కొత్తగా సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న రైతులు ఉదాహరణకి శ్రీవారి పద్ధతిలో మనం మంచి దిగుబడులు సాధించవచ్చు. కానీ శ్రీవారి పద్ధతిలో దిగుబడి సాధించాలంటే
భూమిలో సేంద్రీయ కర్బనం లేకుండా మొట్టమొదటిసారి మన శ్రీవారి పద్ధతిలో చేసినప్పుడు కూడా ఇది 2 కేజీల విత్తనంతో మనం వేసుకోవచ్చు. కానీ భూమిలో సేంద్రీయ కర్బనం డెవలప్ కాకుండా శ్రీవారి పద్ధతి వేసినప్పుడు అత్యధిక పిలకలు అనేవి పుట్టవు, అప్పుడు దిగుబడి రాక రైతు నష్టపోయే అవకాశం ఉంటుంది. సో దీన్ని అధిగమించాలంటే నేను గోదావరి జిల్లా ప్రాంతాలు నేను చూశానన్నమాట. చూసినప్పుడు గోదావరి కృష్ణా జిల్లాలో చూసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి రైతులు ఏం చేస్తారంటే 25-30 కేజీల విత్తనాన్ని వాళ్ళు నార్మడిగా ఉపయోగించి ఒక ఎకరం పొలంలో నాటుతారు. ఎందుకు మీరు అలా నాటుతున్నారు అని నేను వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా వర్షాలు ఎక్కువ పడి ఆ వరదల ద్వారా వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే లోతట్టు ప్రాంతాల్లో వాళ్ళు ఎప్పుడు కూడా కనీసం ఒక 5-6 అంగుళాల మోతాదులో నీళ్ళు వెళ్తూ ఉంటాయి చేలలో నుంచి. ఆ సమయంలో వాళ్ళకి పిలకలు పుట్టే అవకాశం ఉండదు వరికి. ఆ పిలకలు పుట్టే అవకాశం లేనప్పుడు వాళ్ళే ఎక్కువ పిలకల్ని ఈ హైడెన్సిటీలో నాటినప్పుడు వరి నుంచి కొత్తగా పిలకలు రాకపోయినా మనకి పిలకలు ఎక్కువ పెట్టడం వల్ల ప్రతి పిలకకి గొలుసు వచ్చి దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుని మాట్లాడదామండి. చంద్రశేఖర్ రెడ్డి గారు కాల్ చేస్తున్నారు వనపర్తి నుంచి. నమస్తే అండి. నమస్తే. మీ క్వశ్చన్ చెప్పండి. మేడం, జీవామృతం ఎలా తయారు చేయాలి, దాన్ని ఎలా వాడాలి? అయ్యా, జీవామృతం వచ్చేసి ఇది ఒక అత్యంత సూక్ష్మజీవులు ఉన్నటువంటి గొప్ప కల్చర్ అండి ఇది. ఈ సూక్ష్మజీవులు మన భూమిలోకి వెళ్ళిన తర్వాత భూమిలో ముడి రూపంలో ఉన్నటువంటి పోషకాలు తీసుకొచ్చి మొక్కకు అందించేటువంటి దాన్ని జీవామృతం అంటున్నాం. ఇది దేశవాళీ ఆవులు అత్యధికంగా ఉన్నాయి ఈ సూక్ష్మజీవులు. 10 కేజీల గోమయాన్ని తీసుకోండి, తాజాది 10 లీటర్ల గోమూత్రం తీసుకోండి, గోమూత్రం ఎంత నిలువ ఉన్నా ఏం కాదు. ఈ రెండింటిని ఒక డ్రమ్ములో వేసి ఒక పిడికెడు, ఇప్పటి వరకు రసాయనాలు వాడని మట్టి, చెట్టు నీడలో ఉన్నటువంటి మట్టిని తీసుకొని ఒక పిడికెడు, ఈ 3 వస్తువులు వేసి వీటికి ఆహారంగా మనం శనగపిండి 2 కేజీలు, బెల్లం 1 కేజీలు వేసి 48 గంటలు దీన్ని నిలువ పెడతాం. చెట్టు నీడలో కానీ లేదంటే ఒక గోనె సంచి కానీ కప్పి దాని నిండా నీళ్లు పోసి మనం నిలువ పెట్టినట్లయితే 48 గంటలకు తయారవుతుంది. ప్రతి 12 గంటలకు ఒకసారి మీకు వీలైతే సవ్యాంగ దిశలో, గడియారముల దిశలో మనము ఈ ఒక కర్ర సహాయంతో తిప్పినట్లయితే దాంట్లో ఎయిర్ సర్క్యులేషన్ జరిగి ఆ సూక్ష్మజీవులు వెంటనే వృద్ధి చెంది ప్రతి 20 నిమిషాలకు ఒకసారి రెట్టింపయ్యి ఆ సూక్ష్మజీవులు మంచి కల్చర్గా తయారవుతుంది. దీన్ని పొలానికి ఇవ్వాలనుకుంటే మీకు వీలైతే ప్రతి 15 రోజులకు ఒకసారి 1 లీటరు జీవామృతము 9 లీటర్ల నీళ్లు కలిపి పిచికారి చేసుకోవచ్చు. ఒకవేళ పంట దశ 65-70 రోజులు దాటిపోయిన తర్వాత 1 లీటర్ జీవామృతానికి 7 లీటర్ల నీళ్ళు కలిపి స్ప్రే చేసుకోవచ్చు. పంటకి ఇవ్వాలనుకుంటే కనుక నేలకి ఇవ్వాలనుకుంటే మీకు బోర్ వెళ్ళే వ్యవస్థ ఉందనుకోండి, 200 లీటర్ల జీవామృతాన్ని అక్కడ కల్లాపులాగా చల్లడం కానీ అలా చేసుకొని కూడా మీరు ఇవ్వచ్చు. థ్యాంక్ యూ తిరుపతి గారు, ప్రకృతి వ్యవసాయం గురించి చాలా చక్కగా వివరించారు.